హలో విజయవాడ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రియల్ ఎస్టేట్. హలో ఎవ్రీవన్, ఈరోజు శ్రీ బ్రహ్మర టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వారు డెవలప్ చేస్తున్నటువంటి శ్రీ బ్రహ్మర పారడైజ్ సైట్ దగ్గరకు వచ్చాము. ఈ ప్రాజెక్ట్ మనకు విజయవాడలోని బందర్ రోడ్ వైపు ఈడుపు గల్లు దగ్గర లొకేట్ అయి ఉంది. మొత్తం 30 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్గా దీన్ని డెవలప్ చేస్తున్నారండి. ఏపీ సిఆర్డి అప్రూవల్ లేఅవుట్. దీంట్లో ఓపెన్ ప్లాట్స్ అలాగే డూప్లెక్స్ హౌసెస్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. శ్రీ బ్రహ్మర వారు ఈ సైట్లో మొత్తం 4 పార్క్స్ని డెవలప్ చేస్తున్నారండి. సో ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర మనకి కనిపించే పార్క్ వచ్చేసరికి అవెంజర్స్ థీమ్ పార్క్. ఇలాగే మనకు ముద్రా పార్క్, టెంపుల్ థీమ్ పార్క్, ఓపెన్ జిమ్, బాస్కెట్బాల్ కోర్ట్ అలాగే షటిల్ కోర్ట్కి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎమినిటీస్ పరంగా క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓపెన్ ఆడిటోరియంని కూడా డెవలప్ చేస్తారు. ప్రజెంట్ ఈ సైట్ ఆల్మోస్ట్ 80% వరకు డెవలప్మెంట్స్ అయిపోయాయండి. సైట్ డెవలప్మెంట్స్ ఒకసారి మనం చూస్తే ఇందులో అన్నీ కూడా 40 ఫీట్ కాంక్రీట్ సిమెంట్ రోడ్స్ని ప్రొవైడ్ చేశారు, ఇంటర్నల్ రోడ్స్ అన్నిటినీ కూడా. అండ్ సైట్ రోడ్డుకి 2 సైడ్స్ చూస్తున్నాం కదా, వాకింగ్ ట్రాక్ డెవలప్ అయిపోయింది. అండ్ ఎవ్రీ ప్లాట్ దగ్గర మనకు నేమ్ బోర్డ్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వచ్చేసరికి మొత్తం 2 వాటర్ ట్యాంక్స్ వస్తున్నాయండి సైట్లో. ఇక్కడే టెంపుల్ థీమ్ పార్క్ కూడా డెవలప్ చేస్తున్నారు. అండ్ మనం లోపలికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ మనకు ఓపెన్ జిమ్ సెటప్ అంతా కనిపిస్తుంది ఎక్విప్మెంట్స్తో. అలాగే మనం ఇందాక నేను చెప్పినట్టు బాస్కెట్బాల్ కోర్ట్కి సంబంధించి కానీ షటిల్ కోర్ట్కి సంబంధించి కూడా డెవలప్మెంట్ ఇక్కడే జరిగింది. ఒకసారి పార్కులు చూడండి. మార్నింగ్ లేచి హాయిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఓపెన్ జిమ్లో, లేకపోతే మార్నింగ్ వాక్ చేసే వాళ్ళు చక్కగా మార్నింగ్ వాక్ చేసుకుంటూ హాయిగా రెసిడెన్షియల్గా ఉండే వాళ్ళు ఎవరైనా హెల్త్ బెనిఫిట్స్ని చాలా పొందొచ్చు. ఈవెన్ ఇక్కడ మొక్కలు నాటించేటప్పుడు కూడా మంచి ప్యూర్ ఆక్సిజన్ని రిలీజ్ చేసేటటువంటి ప్లాంటేషన్స్ని, మంచి హెర్బల్ ప్లాంట్స్ని ఇక్కడ నాటించారు. ఇక్కడికి వచ్చేసరికి షటిల్ కోర్ట్ అండ్ బాస్కెట్బాల్ కోర్ట్కి సంబంధించి సెటప్ జరుగుతుంది. మొత్తం పార్క్స్ అయితే 4 పార్కులు అన్నాను కదండి. ముద్రా పార్క్లో కూడా ఇలాగే యోగాసనాలకి సంబంధించి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఏ యోగాసనం మనం ఎంతసేపు చేయడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ చేకూరుతాయి అనేది చక్కగా మనకు ఒక బోర్డు మీద రాయడం జరుగుతుంది. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అవుతూ హ్యాపీగా మనం డైలీ 1 అవర్ యోగా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంటర్నల్గా ఇచ్చే డెవలప్మెంట్స్ వచ్చేసరికి మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సైట్ మొత్తం అంతా కూడా స్ట్రీట్ లైట్స్ని కూడా ఏర్పాటు చేసేసారు. ఇందులో ఎలక్ట్రిసిటీ వచ్చేసరికి మనకు 3 ఫేజ్ ఎలక్ట్రిసిటీని ఇస్తున్నారు. ఇక్కడ డూప్లెక్స్ హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా, ఇవి వచ్చేసరికి 194 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 33x53 ప్లాట్ డైమెన్షన్. అండ్ బిల్టప్ ఏరియా వచ్చేసరికి 2144 స్క్వేర్ ఫీట్లో జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ 1161 స్క్వేర్ ఫీట్లో, అలాగే ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 983 స్క్వేర్ ఫీట్లో చేస్తున్నారు. హౌస్ లోపల నుంచి చూస్తే మనకి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఇస్తున్నారు. స్పేషియస్ కార్ పార్కింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకు లివింగ్ రూమ్ అండి. లివింగ్ రూమ్ పక్కనే మనకు ఒకవైపు మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇంకొక వైపు ఇది డైనింగ్ ఏరియా, పక్కనే కిచెన్, అటువైపు మళ్ళీ మనకు గుమ్మం కూడా పెట్టారండి. కిచెన్ పక్కనండి మనకు ఎంట్రన్స్ వైపుకి గుమ్మం ఉంది. అండ్ ఇటువైపు మనం ఒకసారి చూస్తే ఇది బెడ్రూమ్ అన్నమాట, బెడ్రూమ్. అండ్ ఆవిడ వచ్చారు కదా, అటువైపు మనకు బాత్రూమ్ ఇవ్వడం జరిగింది, అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి. అలాగే ఇప్పుడు మనం ఒకసారి పైకి వెళ్తే పైన కూడా మనకు 2 బెడ్రూమ్స్ ఇస్తున్నారు విత్ అటాచ్డ్ బాత్రూమ్స్తో. పూజ గది కూడా మనకు పైనే ఉందండి. ఇప్పుడు స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అది పూజ గది. ఇటువైపు 2 గుమ్మాలు మనకు 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ అన్నమాట. అండ్ అటువైపుకి బాల్కనీ. ఈ హౌసెస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో వేకెన్సీ అవైలబుల్గా ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ అయితే కనుక ల్యాండ్ ప్లస్ కన్స్ట్రక్షన్ కలిపి 85 లాక్స్లోను, వెస్ట్ ఫేసింగ్ అయితే కనుక 80 లాక్స్లోను మనకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. హౌసింగ్ ఫ్లోర్ ప్లాన్ కానీ స్పెసిఫికేషన్ డీటెయిల్స్, ఏది కావాలనుకున్నా మీరు రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కనుక్కోవడానికి దయచేసి వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్గా మీకు డీటెయిల్స్ అన్నీ షేర్ చేయడం జరుగుతుంది.
సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ 24/7 సెక్యూరిటీ, అలాగే సీసీటీవీ సర్విలెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంటైర్ లేఅవుట్ మొత్తానికి కంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 35 ఏకర్స్కి సంబంధించి 2 వాటర్ ట్యాంక్స్ అండ్ అన్ని ప్లాట్స్కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఇంకొక పార్క్ కూడా రావడం జరుగుతుందన్నమాట. అండ్ పైకి వెళ్ళడానికి టెరెస్ ఇచ్చారు. అదండి, రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడానికి డెఫినెట్గా నా నెంబర్కి కాల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.